హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇది సెకండ్ వీడియో దీపావళి పిక్స్లో సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం జరిగింది సీరా లిమిటెడ్ పైన ఓకే అండ్ ఈరోజు నేను డిస్కస్ చేయబోయేది ఈ సెకండ్ పిక్ అశోక్ లే ల్యాండ్ గురించి సో ఇందులో కూడా నేను టెక్నికల్ అనాలిసిస్ని కంప్లీట్గా యూస్ చేసి సో స్టాప్ లాసెస్ టార్గెట్స్ ఆ తర్వాత రిస్క్ రివార్డ్స్ పొజిషన్ సైజ్ వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడతాను ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్కి వచ్చినట్లయితే లేకపోతే ఫస్ట్ వీడియో ఇదే మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియో కూడా చూడండి ఇది సెకండ్ వీడియో సో ఫస్ట్ వీడియోలో నేను ప్రాసెస్ గురించి మాట్లాడాను హౌ యూ కెన్ మినిమైజ్ యువర్ లాసెస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ అని సో దాని తర్వాత ఈ వీడియో చూడండి సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అశోక్ లే ల్యాండ్ కరెంట్ పొజిషన్ ఏంటి ఎలా ఉంది ఆన్ చార్ట్స్ ఓకే వేరియస్ ఆన్ వేరియస్ చార్ట్స్ అలాగే మనకి ఏ ఎంత స్టాప్ లాసెస్ రిస్క్ రివార్డ్స్ ఎలా ఉన్నాయి పొజిషన్ సైజింగ్ ఏ ఏ విధంగా మనం చూసుకోవాలి మ్యాక్సిమం లాసెస్ ఎంత మనం ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం తీసుకోవచ్చు అనే విషయాల గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది మన ఛానల్లో ఓకే రిగార్డింగ్ టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ ఫైనాన్షియల్ రేషియోస్ కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి అని ఓకే సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మన ఛానల్కి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్ యువర్ లర్నింగ్ పర్పస్ సరే వీడియోలోకి వెళ్ళిపోదాము సో అశోక్ లేల్యాండ్ ఇప్పుడు కాదు సో రీసెంట్ టైమ్స్ నుంచి యామ్ బుల్లిష్ ఆన్ దిస్ స్టాక్ ఓకే అండ్ ఇంతకుముందు కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లోనూ లేకపోతే మన డిస్కస్ చేయటం జరిగింది ఓకే అండ్ సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ హాడ్ ఎంటర్డ్ సమ్వేర్ హియర్ అండ్ దే ఆర్ ట్రైలింగ్ ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే డైలీ చార్ట్ ఓకే సింపుల్ అనాలసిస్ చెప్తాను ఓకే నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ బట్ జస్ట్ పాస్ట్ డేటా సో దిస్ ఈజ్ యువర్ కప్ అండ్ హ్యాండిల్ ఓకే బ్రేక్అవుట్ అయింది ఓకే ఆ తర్వాత ఏ కన్సాలిడేషన్ ఇక్కడ కన్సాలిడేషన్ ఏర్పడింది సో ఒకవేళ మీరు ఇది చూసినట్లయితే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ యువర్ డౌ థియరీ ఓకే అండ్ హయ్యర్ హైస్ చేసుకుంటూ స్టాక్ ఇక్కడ నుంచి కూడా మనకి అదే అదే ఫినామినా ఇక్కడ నుంచి కూడా సో ఇట్ ఈస్ మేకింగ్ హయ్యర్ హైస్ అండ్ గోయింగ్ సో ఇది బుల్లి స్ట్రక్చర్ ఆన్ డైలీ టైం ఫ్రేమ్స్ ఇప్పుడు నేను ఫోకస్ చేసేది వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఓకే సో ఈ ఇన్వెస్ట్మెంట్ బేసిస్లో వీఆర్ ఫోకసింగ్ ఆన్ వీక్లీ చార్ట్స్ ఓకే సో ఇప్పుడు మీరు వీక్లీ చార్ట్స్ ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే వీ కెన్ సి ఏ బ్రేక్అవుట్ హియర్ ఓకే సో మనం ఈ జోన్ నుంచి బ్రేక్అవుట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఓకే సో ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేరా లిమిటెడ్లో మనం చూసినట్లుగానే సో దేర్ ఈజ్ ఏ ఓకే ప్రాపర్ లైన్స్ నేను డ్రా చేస్తాను ఓకే సో హార్ స్లోపింగ్ ట్రెండ్ లైన్ అండ్ ఆ తర్వాత హారిజాంటల్ ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్స్ ఓకే సో ఇప్పుడు నేను మీకు టార్గెట్స్ ఆ లెవెల్స్ అవన్నీ చూపిస్తాను బిఫోర్ దాట్ నేను ఈ స్టాక్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది కంపేర్ టు అదర్ స్టాక్స్ ఆర్ ఇండైసిస్ అనే దాని గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిస్ ఈజ్ ఎ చార్ట్ ఓకే సో ఈ చార్ట్ మనం చూడొచ్చు అశోక్ లే ల్యాండ్ అండ్ నిఫ్టీ యొక్క స్ప్రెడ్ చార్ట్ సో ఈ స్ప్రెడ్ చార్ట్లో మంత్లీ టైం ఫ్రేమ్లో ఉందంటే లాంగర్ టైం ఫ్రేమ్లో ఈ స్ప్రెడ్ చార్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఆల్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఈ ఈ త్రీ దివాలీ పిక్స్ నేను మాట్లాడుతున్నానో ఆర్ ఫర్ ఓకే ఇన్వెస్ట్మెంట్ సో ఇన్వెస్ట్మెంట్స్కి విల్ జనరలీ సీ ఫర్ గో ఫర్ లాంగర్ టైం ఫ్రేమ్స్ ఓకే వీక్లీ ఆర్ మంత్లీ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ పర్టికులర్ మూవింగ్ యావరేజ్ అబోవ్ ట్రేడ్ అయినప్పుడల్లా కూడా దేర్ ఈస్ ఏ గుడ్ మూమెంట్ ఇన్ ద స్టాక్ ఓకే బట్ ఇప్పుడు వరకు ఓకే సో లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో దిస్ మూవింగ్ యావరేజ్ అవునా అండ్ ఈ మూవింగ్ యావరేజ్ పైకి ఇప్పుడే వెరీ గుడ్ ర్యాలీతో పైకి వచ్చింది ఓకే సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ అ బుల్లిష్ మూమెంట్ ఓకే అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఛానల్ అనేది ఈ ఈ ఈ స్టాక్ ఈ స్ప్రెడ్ చార్ట్ ఈ ఛానల్లోనే ఇప్పటి వరకు ట్రేడ్ అవటం జరిగింది సో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఓకే ఇక్కడ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పాయింట్స్ ఓకే ఈ ఛానల్లోనే ట్రేడ్ అవటం జరిగింది నౌ ఈ ఛానల్ నుంచి కూడా బయటికి రావటం జరిగింది సో లాంగర్ టైం ఫ్రేమ్ స్ప్రెడ్ చార్ట్ మనం చూసినట్లయితే మనం మనకేం కనిపిస్తుందంటే బుల్లిష్నెస్ ఈజ్ డెవలపింగ్ ఆన్ అ లాంగర్ టైం ఫ్రేమ్ ఓకే సో ఇదే చార్ట్ నేను వీక్లీ టైం ఫ్రేమ్స్లో తీసుకు వీక్లీ టైం ఫ్రేమ్స్లో కూడా వీ కెన్ అ గుడ్

దిస్ ఈజ్ ద చార్ట్ ఆఫ్ అశోక్ లే ల్యాండ్ అండ్ నిఫ్టీ ఫిఫ్టీ ఓకే ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి దిస్ ఈజ్ అ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఓకే సో ఇదేంటంటే కంపారిజన్ ఆర్ స్ప్రెడ్ చార్ట్ ఆఫ్ అశోక్ లేల్యాండ్ విత్ నిఫ్టీ ఫిఫ్టీ ఈ చార్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నిఫ్టీ ఫిఫ్టీ కన్నా అశోక్ లే ల్యాండ్ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ పూర్ బట్ ఇప్పుడు సినారియో మనం చూసినట్లయితే దిస్ ఫేజ్ ఈజ్ ఏ బుల్లిష్ ఫేజ్ ఓకే ఫార్టీ ఫైవ్ డిగ్రీ ట్రెండ్ లైన్ ఆబ్జెక్టివ్ ట్రెండ్ లైన్ పైన స్టాక్ ట్రేడ్ అవుతుంది అండ్ ద స్టాక్ ఈజ్ ఆల్సో సస్టైనింగ్ అబౌ ద మూవింగ్ యావరేజ్ ఓకే సో దేర్ ఇస్ ఎ హర్డిల్ హియర్ సో ఈ ప్రీవియస్ హై ఎందు చూసారా సో ఐ విల్ మార్కెట్ ఇట్ ఈస్ ఎ హార్డిల్ అంటే అక్కడ మనకి సమ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు ఓకే ఐ విల్ మార్కెట్ ఓకే సో జస్ట్ కీప్ యాన్ ఐ ఆన్ ఇట్ ఓకే సో నియర్ హియర్

ఓకే సమ్ బాటమ్ హ్యాస్ ఫార్మ్డ్ అండ్ అక్కడ నుంచి రివర్సల్ అనేది మనం చూస్తున్నాము దిస్ ఇస్ ద చార్ట్ ఆఫ్ అశోక్ లే ల్యాండ్ విత్ నిఫ్టీ ఫిఫ్టీ ఓకే నా అశోక్ లే ల్యాండ్ చాట్కి పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్కి నేను వస్తాను ఓకే సో దిస్ ఈస్ లాంగర్ టైమ్ ఫ్రేమ్ ఓకే అండ్ ఓకే దిస్ ఈజ్ రెంకో చాట్ ఓకే ఈ రెంకో చార్ట్లో వాట్ వీ కెన్ సీ సిజ్ దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ ఓకే లాంగ్ టర్మ్ రెంకో చాట్ ఈ రెంకో చార్ట్ లాంగ్ టర్మ్లో ఇఫ్ యు సీ ట్రెండ్ లైన్ ఓకే ఈ ప్రీవియస్ హైస్ చూడండి దిస్ ఈస్ యువర్ ట్రెండ్ లైన్ ఓకే సో ఈ ప్రీవియస్ హైస్ని ఇట్ హ్యాస్ బ్రేక్ ఎన్ అండ్ స్టాక్ చూడండి ఇట్ ఈస్ మేకింగ్ హయర్ హైస్ ఓకే అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ద మూవింగ్ యావరేజ్ షార్టర్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఈజ్ అబౌ లాంగర్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఇండికేటింగ్ బుల్లిష్నెస్ ఓకే సో దిస్ ఈజ్ రెంకో రిగార్డింగ్ రెంకో చాట్ ఓకే ఇప్పుడు ఐ విల్ షో యూ ద

అండ్ లాంగర్ టైమ్ చార్ట్లో కూడా సో యూ కెన్ సి హయ్యర్ హైస్ హయ్యర్ హైస్ సేమ్ మనం ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మనం చార్ట్ చూసామో డై డైలీ టైం ఫ్రేమ్లో సేమ్ అలాంటి చార్టే ఇక్కడ మనకి హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది ఇట్ హ్యాస్ గివెన్ ఏ టర్టిల్ బ్రేక్అవుట్ ఓకే సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఎనాలిసిస్ నేను ఐ హ్యాడ్ కమ్ సమ్ కంక్లూజన్స్ కరెంట్ ప్రైస్ ఈజ్ అరౌండ్ ఎయిటీ త్రీ అంటే ఎయిటీ త్రీ కరెంట్ ప్రైస్ కాదు ఇట్ ఈస్ ఎ బయింగ్ ప్రైస్ కరెంట్లీ ఇప్పుడు స్టాక్ ఎయిటీ నైన్ లెవెల్స్లో ఉంది ओके 89.25 नईन पाइंट टू फै मारे कनी मन की करेन और लिटि पुलैक्न का कैन एंटर द स्टाक अरउंडी वन टू ए फोर लैवल ओके 81 वन नी एट फोर वर को ओके रईट इट हियर एटी वन टू ए फोर सो एवरेज प्रईस ईम टेकिंग एटी थ्री ओके स्टाप सिस्टी सिक्स पाइंट फै टारगेट इज़ वन थर्टी और వన్ థర్టీ ఫైవ్ ఓకే సో ఈ విధంగా వన్ థర్టీ ఫైవ్ మనకి టార్గెట్ వచ్చి ఈ బై ప్రైస్ ఎయిటీ త్రీ స్టాప్ లైస్ సిక్స్టీ సిక్స్ ఓకే సిక్స్టీ సిక్స్ అయినట్లయితే కనుక మనకి రిస్క్ రివార్డ్ వన్ ఇస్ టు త్రీ వస్తుంది విచ్ ఈజ్ ఫేవరబుల్ రిస్క్ రివార్డ్ అండ్ నేను మీతో ఇంతకుముందు మాట్లాడినట్టు సో ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్ ఓకే సో హౌ వీ కెన్ అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి హౌ ఐ కెన్ ఆర్ వీ కెన్ మేక్ దిస్ రిస్క్ రివార్డ్ వన్ ఈజ్ టూ త్రీ నుంచి వన్ ఈజ్ టూ ఫైవ్ వన్ ఈజ్ టూ సెవెన్ ఎలాగా ఇంక్రీస్ చేసుకుంటా వెళ్ళొచ్చు అనే దాని గురించి ఓకే ఐ హ్యాడ్ డిస్కస్డ్ విత్ దెమ్ అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు ఈ ఎనాలసిస్ హెల్ప్ఫుల్ అవుతుంది ఎలా అనాలసిస్ నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి ఓకే మనం కనుక వీడియో స్టార్టింగ్లోనే వీడియో మనం చూసిన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది స్టార్టింగ్లోనే లైక్ చేస్తే కనుక సో మన వీడియో అనేది చాలామందికి యూట్యూబ్లో సజెషన్స్ ద్వారా కనిపించడం జరుగుతుంది ఓకే సో ఐ వి ఐ రిక్వెస్ట్ యూ టు లైక్ ద వీడియో ఓకే సో సో మీరు ఇప్పుడు లైక్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఐ విల్ కంటిన్యూ సో విచ్ ఈజ్ వన్ ఇస్ టు త్రీ రిస్క్ రివార్డ్ ఓకే సో దీనివల్ల నేను ఇంత ఫస్ట్ వీడియోలో చెప్పాను మై క్యాపిటల్ ఇస్ త్రీ ల్యాక్స్ సేరా లిమిటెడ్లో వన్ ల్యాక్ అశోక్ లేల్యాండ్లో నెక్స్ట్ వన్ ల్యాక్ అండ్ కమింగ్ టైంలో దెర్ ఈజ్ అదర్ వీడియో నేను మీకు అది కూడా త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను బిఫోర్ దీపావళి ఓకే సో ఆ వీడియోలో కూడా నేను ఇంకొక ఆ కంపెనీలో కూడా ఇంకొక వన్ ల్యాక్ ఐఆమ్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఓకే ఫర్ ద ఎగ్జాంపుల్ సేక్ ఓకే సో ఆల్రెడీ ఇందులో వన్ ల్యాక్ ఉంది కాబట్టి ఫర్ వన్ ల్యాక్ ఐఆమ్ గెటింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ షేర్స్ ఓకే మై క్యాపిటల్ ఈజ్ వన్ ల్యాక్ ఇన్ దిస్ ప్రాఫిట్ ఒకవేళ నా డైరెక్షన్లో స్టాక్ వెళ్తే కనుక ఐఆమ్ గెటింగ్ సిక్స్టీ టూ థౌజండ్ ప్రాఫిట్ విచ్ ఇస్ సిక్స్టీ టూ పర్సెంట్ ఇఫ్ ఐ మై ఎనాలిసిస్ ఈజ్ రాంగ్ నా ఎనాలిసిస్ కనుక రాంగ్ అయ్యి సిక్స్టీ సిక్స్ రూపీస్ నా స్టాప్ లాస్ హిట్ అయితే ఐ విల్ లూజ్ ట్వంటీ పర్సెంట్ సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వన్ ల్యాక్ ఈస్

కొన్ని స్టాక్స్లో నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లాసెస్ని కూడా అలాగా ఎన్నో ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తూ వస్తున్నారు ఓకే ఇఫ్ దేర్ ఈజ్ ఎనాలిసిస్ రాంగ్ అవటం ఓకే మార్కెట్స్లో కరెక్షన్ రావటం లేకపోతే స్టాక్ ఓకే ఫండమెంటల్స్ ద్వారా సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఎస్ స్టాక్ మే కరెక్ట్ ఆర్ స్టాక్ మే ఫాల్ బట్ మై లాస్ ఈజ్ లిమిటెడ్ టు 20%, which is 20,000. Okay, friends, right? So this is the analysis. So multi uh, time frame slow, a multi-chart slow. I had done the analysis. Okay. And uh, candlesticks, Renko charts, so point and figure, spread charts. Okay. So all these things I had explained you. Okay. So clearly. So these are the targets. Okay. So stop losses what do you think? సో సిక్స్టీ సిక్స్ ఇస్ ద స్టాప్ లాస్ ఎంట్రీ ప్రైస్ ఇస్ అరౌండ్ ఎయిటీ వన్ టు ఎయిటీ ఫోర్ టార్గెట్ ఈస్ వన్ థర్టీ ఫైవ్ రిస్క్ రివార్డ్ ఈజ్ వన్ ఇస్ టు త్రీ టోటల్ యూనిట్స్ ఫర్ వన్ ల్యాక్ ఈజ్ ట్వెల్వ్ హండ్రెడ్ యూనిట్స్ అలాగే ప్రాఫిట్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ లాస్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అన్ని వీడియోస్ లాగే ఈ లెసన్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఉన్నవి లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఐ విల్ బీ షేరింగ్ ఓకే ఈచ్ అండ్ ఎవరీ టైం ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్